దేవుడు అంటాడు ఆయన్ని నా కృప నీకు సాలు అని పౌలు గారిని అంటాడు. కనుక ఆ శ్రమలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తనకి, ఎందుకంటే పౌలు గారు చాలా సందర్భాలలో ఆయన ఆ శ్రమంలోనూ బలహీనతల్లోనూ అనేక రకాల కష్టాలు ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు అంటాడు ఆయన్ని నా కృప నీకు సాలు అని పౌలు గారిని అంటాడు. కనుక ఆ శ్రమలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గూర్చి లేక ఒక వ్యాధిలో ఉన్న వ్యక్తిని గూర్చి ఆ సందర్భంలో వెళ్ళి ఆ వ్యాధిని గూర్చి లేకపోతే ఆ సందర్భాన్ని గూర్చి ఆలోచన చేసి ఇది ఎలా జరిగింది, ఎలా వచ్చింది, దీని సందర్భం ఏంటని తెలుసుకుంటాం మనుషులు. కానీ ఇక్కడ ఒక శ్రమలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు సాలు అంటాడు. కానీ ఏంటంటే అక్కడ ఆయనకి పౌలు గారికి అక్కడ పరిపూర్ణం అయిపోయింది, ఆ జీవితం పరిపూర్ణమైంది. కనుక ఆయన ముందు తెలియన అభ్యంతరం లేదు, ఆగిపోయిన అభ్యంతరం లేదు, అంటే మరణించిన అభ్యంతరం లేదు. ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? పనిలోకి. అంటే జీవ మార్గం పనిలోకి వెళ్ళిపోవాలి. పనిలోకి వెళ్ళినటువంటి అవకాశం తగ్గింది కనుక ఇక నువ్వు మరణించిన అభ్యంతరం లేదు బాబు, నీకు నా కృపకి సాలు సాలు అని జ్ఞాపకం చేశారు. కనుక ఇది మానవ దృష్టితో అయితే మాత్రం ఎటువంటి విషయంలో కూడా ఎంచదగింది కాదు, మానవ స్వభావంతో మాత్రం ఎంచదగింది కానీ కాదు అనే విషయం అంటున్నారా? అంటున్నారా? మానవ దృష్టితో అయితే ఎంచడానికి అవకాశం లేవు, కానీ ఇది ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఎంచదగేటువంటి విషయం ఇది. ఏమన్నాడంటే నా కృప నీకు కావాలంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇక్కడ ఆలోచన చేస్తే ఒకసారి చదువుకుందామండి. ఆ రెండో కొరింథీ రాజు పత్రికలోని వచ్చింది, ఆ రెండో కొరింథీ రాజు పత్రికలోని మౌతికి ఆ రెండో కొరింథీ రాజు పత్రికలోని 12వ అధ్యాయంలోని 9వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేస్తారు. చదువుకుందామండి 9వ వచనంలోని అందుకు నా కృప నీకు చాలును. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుతున్నదని ఆయన నాతో చెప్పాను. ఆయన నాతో చెప్పిన వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసినట్లయితే పైన 8వ వచనం అది నా ఎదురుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును ఎవరు గుర్తించారు దీన్ని? ఎవరు గుర్తించారు?
ఎనక కుమారి అంటే వినపడలేదు. ఎవరు ఎవరికో ఎవరు గమనించారు పరిపూర్ణమైందని వినపడలేదు. ఎవరు గమనించారు? కొంచెం అర్థం. రైట్, దేవుడు దేవుడు గమనించాడు. కనుక ఇప్పుడు మనం కూడా శ్రమల్లో ఉన్నాం అనుకోండి, శోధనలో ఉన్నాం అనుకోండి, దగ్గర అనుభవించేసేలా శ్రమలో ఉన్న శోధనలో ఉన్న మనశాంతి లేదు. ఆ కార్యక్రమాలు అయితే మనకి మించిపోతున్నాయి, అంటే మనం దాటిపోతున్నాయి. హింసా కారణం కనుక సందర్భంలో మనకు మనశాంతి లేదు. కానీ ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఇది బలహీనత ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఏం చేయాలా, ఏమవుతుంది అనేటువంటి భయం ఉంటే మాత్రం తప్పనిసరిగా భయానికి ఎదురవుతాం. కానీ ఏమీ కాదంటున్న నమ్మకం ఉంటే బలపరచబడతాం. అన్న కదా బలపరచబడతామా? బయపరచబడతాం కళ్యాణి బలపరచబడతామా? అందుకనే శ్రమల్లో మనము ఎప్పుడైనా దిగులు చెందకూడదు, శ్రమల్లో మనం భయపడకూడదు, శ్రమల్లో మనం ఆలోచన చేయకూడదు. కారణం ఏంటంటే శ్రమ ఉంది, దాని కూడా ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఇది పాలన ఉద్దేశం ఉంది. కానీ పోయేటువంటి సందర్భాలు ఎవరు తెలుసు అంటే తండ్రి దేవుడు తెలుసు. కనుక ఆయన పౌరులు కానీ దేవుడు అన్నాడు అంటే నా కొడుకు నీకు చాలు ఉన్నాయా, ఆ నీ శక్తి పరిపూర్ణమైనది అని జ్ఞాపకం చేశాడు. చిన్నదూరు వచ్చేదా కాగా కాగా క్రీస్తు శక్తి ఆ కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా విశేషముగా నా బలహీనత నా బలహీనత ఏంటి బహు సంతోషముగా బహు సంతోషముగా అతిశయపడు అతిశయపడు అని జ్ఞాపకం చేశాడు. చాలా సంతోషముగా ఆ మంచి వర్తమానాన్ని ఇక్కడ పనులు జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు ఇక్కడ ఆ నా శక్తి క్రీస్తు మనకు తెలుసుకోకపోతే నేను ఎక్కడ ఉన్నా సంగతి ఏ నెలదు. అంధకారమే అంధకారం ఎత్తి ఏం చేశాడు? అంధకారంలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు? చెప్పండి. గాఢంధకారంలో నేను సంచారంలో నడుస్తున్నప్పటికీ నాకేమీ భయపడను రాదు అని జ్ఞాపకం చేశా. శ్రమలో ఉన్న అవను కూడా నమ్మకం కూడా సాహసం. అందుకని పూర్వీకులు నోహాలు ఏం చేశాడంటే 120 సంవత్సరాల శోధ ప్రకటించి ఆయన ఎవరూ మారలేదు. మారలేదు కాబట్టి నన్ను దేవుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా, నా దేవుడు నన్ను ఎలా మెచ్చుకుంటాడు, ఎవరిని బాగు చేయకపోయానే అని చెప్పేసి దిగులు పడ్డా? దిగులు పడలే. కట్టమాన వాడు కట్టేశాడు. ఎలా కట్టాడు? అలాగే కిటికీలు పెట్టాడు, ఆ పైన అయి పెట్టాడు, అలా అన్నీ చేశాడు. ఆ ఎల్లు అన్న వెళ్ళిపోయాడు. తలుపు వేయబడ్డాయి. ప్రారంభమైంది. ఏ ప్రారంభమైంది? వర్షం అంటే నాశనం ప్రారంభమైంది. కనుక ఆయన అలాగూ చేయటం అలాగే నీతి మొదలయ్యాడని గ్రంథం జ్ఞాపకం చేస్తాను. దేవుడు కుమారుడు నీ వచ్చిన అందుకనే శ్రమ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే శ్రమలో మనము దేవుణ్ణి సహనము కలిగి మన శక్తి సామర్థ్యాలు ఎక్కడ పరిపూర్ణ చెందాలంటే దేవుని యొక్క సమక్షంలోనే పరిపూర్ణ చెందాలా. కనుక ఆయన చూస్తూ ఉంటాడు. సుందరం గారు దేవుడు చూస్తుంటాడు కదా మన ఉద్దేశం ఎలా ఉంది, మనం దేని కోసం పాకులాడుతాను, దేనికోసం ప్రయత్నం చేస్తాను, ఏం చేస్తాను, ఎలా చేస్తాను, ఎందుకు చేస్తాను అనేటువంటిది పూర్తి మన తెలిసి ఉండదు. కనుక ఈ తెలిసినటువంటి వ్యక్తి ఎందుకు చేస్తాడో తనకు తెలుసు కాబట్టి తాను దేవుడు అయితే దేవుని యొక్క సమక్షంలో తనకి కంపులేటుగా తన యొక్క హృదయ రహస్యాలన్నీ కూడా తెలిసే ఉంటాయి. మీరు మీ రహస్యం ఉంది పాపాల నా యొక్క ముఖకరంగా కనపడుతున్న ఒక మాట ఎక్కడుంది? మీ రహస్య పాపములు నా ముఖకరంగా కనపడతాయని దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? నా రహస్య పాపాలు నీ మహోగ్రంథిలో కనపడుతున్నాయి అన్నాడు దేవుడు. మోషే భక్తులు రాశాడు మాట కీర్తనలు 190 అదే 190 అధ్యాయం. కనుక మన రహస్య పాపాలు ఆయన మహోగ్రంథిలో కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు మన రహస్య పాపాలు కనపడవు అక్కడ, మన రహస్య జీవితం కనపడుతుంది. ఏముంది ఇక్కడ మన మనలో పాపం ఉందా?
కనపడాలన్నా ఇక పాపం లేదు కదా. కానీ ఇప్పుడు మన యొక్క రహస్య జీవితం కనపడుతుంది. ఈ రహస్య జీవితం పాపానికి మూలమవుతుందా పర్లోకానికి మూలమవుతుందా ఇది కూర్చో అక్కడ దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ పౌలు గారు నా బలహీనతలు ఎందు క్రీస్తు ప్రభు యొక్క ఆ శక్తి నాకు ఉన్నంత కాలం నేను ఆ సంతోషంగా ఉన్నాను ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసి ఇంకొక వాక్యంలో చూసినట్లయితే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన యెషయా గ్రంథంలోని 43వ అధ్యాయంలోని 2వ వచన భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. యెషయా గ్రంథంలోని నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యను అని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ పౌలు గారు బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు మూడు మార్లు. ప్రార్థన చేస్తే ఏ సంబంధించింది అంటే అయ్యా నీ శక్తి సంపూర్ణంగా ఆ పరిపూర్ణ చెంది నా దగ్గర కనుక నీకు నా కృప నీకు చాలును నీవేం భయపడదు దిగులుపడదు అని జ్ఞాపకం చేశాడు. కనుక దేవుని యొక్క సమక్షంలో తన శక్తి అంతా పరిపూర్ణ చెందింది అంటే ఈ వ్యక్తి భూమి మీద ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి మాత్రం క్షేమమే సంతోషమే కదా. కనుక ఇప్పుడు యశ్వరవతులు ఏమన్నారంటే నేను జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యను అని జ్ఞాపకం చేశాను. తోడే కాడ ఉన్నాడా జలనిధులు దాటేటప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అంటే తోడు ఉండకపోతే ఏం జరిగింది కట్టుకుపోతా. కనుక ఇక్కడ ఇంకో భక్తుల మాట ఏం చెప్తాడంటే మొదటి కొరింథి పత్రికలో 10వ అధ్యాయంలోని 13వ వచన భాగంలో తీయాల. మొదటి కొరింథి 10వ అధ్యాయంలోని 13వ వచన భాగంలో మాట జ్ఞాపకం చేసుకుంటాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదని జ్ఞాపకం చేస్తాడు. ఇది పోయిన వారు వివరించాను నేను. కనుక మనుషులు కలిగింది ఏంటి సాధారణముగా శోధన మాత్రమే సంభవించింది అని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ పౌలుకి ఏం సంభవించింది శోధన సంభవించింది. కనుక ఈ శోధన అనేటువంటిది ఏం చేసింది అంటే ఏం చేయదు ఎవరు చేయదు ఎవరు చేయదు క్రైస్తవులు అందరినీ కాదు క్రైస్తవులు ఏం చేయదు. కనుక ఇక్కడ ఏమంటారంటే ఒక ఉదాహరణ మన మధ్య ఇక్కడ ఇటు ఏరు అదే జయంతి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఏట్లని ఆ జయంతి అబ్బాయి ఒక అబ్బాయి ఈతకు దూకిండి దూకి ఒకసారి దూకి ఒడ్డెక్కి మళ్ళీ రెండోసారి దూకిండి అబ్బాయి. అంటే నీళ్లు ప్రమాదకరమైనటువంటి కాదా ప్రమాదకరమైనవి. కానీ ఇక్కడ ఏమైనా విషయం ఏంటంటే నీవు జన్మంలో పడి నడిచేటప్పుడు నేను నీకు తోడేమని జ్ఞాపకం చేశాడు. దాదాపు అంటే నువ్వు అంధకారంలో ఉన్నప్పుడు నేను తోడుగా ఉండాలని జ్ఞాపకం భయపడుతున్నాను. అలాగే పౌలు ఏమంటే మనుషులు కలిగినప్పుడు శోధన ఉంది కానీ శోధన తప్పి ఏమీ లేదు అది సాధారణమైనది. కనుక మీకేమీ కాదు అని ఇక్కడ కొన్ని పత్రిక 10వ అధ్యాయంలోని 13వ వచన భాగంలో జ్ఞాపకం చేస్తుంటాడు. చదవం మళ్ళీ కనుక ఇంకొక వాక్యం చదువుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక లేఖనంలోని ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచన భాగంలో మాట జ్ఞాపకం చేస్తుంది. ఎబ్రీ గ్రంథకర్త పౌలు గారు ఎబ్రీ పత్రికలోని ఈ మాటను మనం చదువుకుందామండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోని 18వ వచన భాగంలో ఆ తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏదైనా ఒక
వ్యర్థమే కాదు, వ్యర్థమే కనుక వ్యర్థం కాకూడదు. ఇక్కడ ఈ కార్యక్రమాలు అర్థం కాకూడదు. కారణం ఏంటంటే లోకమాలను మెచ్చుకోవద్దు, మెచ్చుకోదు. లోకమాలను ద్వేషిస్తూ ఉంటుంది, లోకమాలలో ఇవస పెట్టాల్సి వస్తూ ఉంటుంది. కానీ మనకి ఈ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి, గ్రంథంలో ఉన్నటువంటి బలము, గ్రంథంలో మహిమ మనకి సంపూర్ణ తెలుసు. కనుక మనం ఏం చేయాలంటే లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలకు మనం ఇల్లు ఒక దేవుని కార్యక్రమం ఇల్లునిచ్చి దేవుని కార్యక్రమాలను సంపూర్ణంగా మురుగుదు తీసుకెళ్ళడానికి బాగా మనం ప్రయత్నం చేయాలని గ్రంథం మనకి చక్కగా మన భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని చదువుతున్నామండి. ఈరోజు చూసినట్లయితే యశాధర్మంలోని 40వ అధ్యాయంలోని 29వ భాగంలో ఒక మాట మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యశాధర్మంలోని 40వ అధ్యాయంలోని సమస్యలున్నవారికి బలమిచ్చువాడు ఆయనే జ్ఞాపకం చేశాడు. నువ్వు సమస్యలు పోయావు, కానీ ఈ నీకు బలం ఎవరు మారా? ఆయన సంగతి తెలియనటువంటి వాడైతే సమస్యలున్న వాడు తెలుస్తాడా? ఉన్నవారు భయపడతారు. ఆయన ఏమి చేయాలి? వైద్యాలు చేయాలి, ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఏమో చేయాలి నాయకులు గారు. అవునా? సమస్యలు వాడికి ఏం చేస్తాడంట? ఫలమిస్తాడని జ్ఞాపకం చేశాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ కార్యక్రమానికి, ఈ కార్యం జరగడానికి ఎవరై ఉన్నారంటే ఇక్కడ క్రైస్తవం వచ్చి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ మాట మనసు సమస్యలున్నవారికి బలమిచ్చువాడు ఆయనే భక్తిహీనులకు శక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సమస్యలు అలయుదురు యవనస్తులు తొట్టిల్లు ఎదురు అని ఇక్కడ ఏదైతే జ్ఞాపకం చేశారు. ముఖ్యంగా చదువుకోండి. చూసినట్లయితే ఈ విధంగా దేవుడు యొక్క సహాయసాగరం ఎలా ఉంటుందంటే చూసినట్లయితే దేవుడు ఎప్పటికీ వారిని బిడ్డలను వదిలిపెట్టడానికి జ్ఞాపకం చేయాలి. భూమి మీద వారి బిడ్డలు వదిలిపెడితే ఎవరి నష్టం జరిగిందంటే తనకే నష్టం జరిగింది. కారణం ఏంటంటే భూలోకంలో మానవ జాతి అంతా ఆయన సృష్టించినటువంటి మానవులే. కానీ మానవుల లోపల ఎలా ఉన్నారంటే రకరకాల వారి వారి ఇష్టానికి కట్టుబడి ఉన్నారు. కనుక ఈ నందరూ రక్షించబడ్డ కొరకే యేసుప్రభు వారి భూమి మీద పంపించారు. కనుక ఇక్కడ ముందుగా నియమించబడ్డ బిడ్డలు మయంపరచబడాలని గ్రంథం జ్ఞాపకం చేస్తాను. ముందుగా నియమించబడే వారు మయంపరుస్తూ ఉంటే విజయం గారు మయంపరచబడుతుంటే మీ నుంచి మీ పక్క వారు మీలోకి వస్తుంటారు, వారు మయంపరచబడుతుంది. అలాగలాగో మార్గ అందరికీ రక్షణ వర్తించేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు జ్ఞాపకం చేస్తుంది గ్రంథంలో నుంచి. అందుకని ఎలాంటి మనం దేవునికి మయంకర్ తీర్చాలని మీరు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అలా చూసినట్లయితే ఆ యశా గ్రంథంలోని 41వ అధ్యాయంలోని 10వ వచనం ఒకసారి చూద్దాం. చదవడం చదవండి, దీప్తిగా చదవలేదు, చదవడం చదవండి. నీవు నీవు నా కావాలి నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. దేవుడు మానవులు ఎప్పుడైనా ఉపేక్షించాడా? చదువు ఉపేక్షిస్తాడా దేవుడు మానవులు? ఉపేక్షించాడు. ఆయన మనల్ని ఏం బలపరిచేటువంటి వాడు, ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. కనుక ఆ పూర్వం నుంచి దేవుని యొక్క బిడ్డలు మమ్మల్ని నమ్మినటువంటి వారు వదిలేయటము, నమ్మిన వారు శాశ్వడము, నమ్మిన వారు దేవుని యొక్క కార్యక్రమాలు చేయడం అనేటువంటి పూర్వం నుంచి వచ్చేటువంటి ఒక నిబంధనని ఇక్కడ మనకి గ్రంథం జ్ఞాపకం చేస్తాం. అలాగే నేను చూసినట్టయితే ఫిల్మీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చూద్దాం. ఫిల్మీ పత్రిక 4వ అధ్యాయంలోని 13వ వచనం భాగంలోని నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఫిలిప్పీ సంఘంలో చెప్పిన మాటలు ఇవి అన్నాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని జ్ఞాపకం చేశాడు. కానీ మీరు చూసినట్లయితే ఆ బలపరిచేటువంటి వ్యక్తిని
సేవల సామర్థ్యం ఇస్తాడు అని మనం జ్ఞాపకం చేశారు. కనుక క్రైస్తవులు అందరూ తమ్ముడు ఒక మాటకు జ్ఞాపకం చేశారు ఏమిటంటే, మీరు ఇప్పటి వరకు సేవలు పట్టే జాలర్లు ఇది మొదటి నిబంధన అండి. అంటే కొత్త నిబంధనకి మొట్టమొదటి నిబంధన ఆజ్ఞ ఇది యేసుప్రభు శిష్యులకు ఇచ్చాడు. కారణం ఏంటంటే శిష్యుల దగ్గర నుంచి ప్రారంభమైంది సువార్త ప్రకటించడం కానివ్వండి, యేసుప్రభు యొక్క సమాచారం తీసుకెళ్తుంది కానివ్వండి, శిష్యులు మాత్రం మొట్టమొదటిగా 12 మంది శిష్యులు యేసుప్రభు దొరికారు. ఇది మొదటిగా చెప్పినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ నిబంధన ఏంటంటే, మీరు చేపలు పట్టే జాలర్లు కనుక ఇక మీద నుంచి మనుషులు పట్టే జాలర్లు చేస్తారని అర్థం చేశారు. రైట్, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు శ్రమించారు, వాళ్ళ యొక్క శ్రమకే మనం ఫలమైనాం. కనుక నేడు ఆ 12 మందే చేయాలా, 12 మంది సంపాదించిన వాళ్ళు మీరు ఒకళ్ళు ఉన్నారా, లేక మనం ఒకళ్ళు అయి ఉన్నామా, ఒకళ్ళు అయినాం కదా. కనుక ఇప్పుడు మనం ఏమైనా సంపాదించామా, ఎవరికైనా ఒక వాక్యం చెప్పి అంటే సత్యమైనటువంటి లేఖనాలు చెప్పి క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి సభ్యులుగా మనం ఎవరైనా తయారు చేశామా, ఆలోచన అంటే చేయలేదని కాదు, కానీ ఎంత చేస్తున్నాం అనే దాన్ని ఇంకా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఎక్కువ మందిని బట్టి మనం దేవునికి సమర్పించాలా, అది సమర్పిస్తామంటే మనం ఎవరిని బట్టి జాలం అవుతాము, మనుషులు బట్టి జాలమే అవుతాము. కనుక ఇప్పుడు అందరికీ బాధ్యత లేదా, 12 మంది ప్రారంభమైంది, 12 మంది నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా భూలోకమంతటికి కూడా అది ఆవరించినటువంటి ఒక సమస్య. కనుక ఈనాడు మనం అందరం కూడా ఆ క్రమంలో ఉన్నాం, 12 మందికి ఇచ్చినటువంటి ఆగ్ర క్రమంలో మనమందరం ఉన్నాం. కనుక అప్పుడు అందరం ఏం చేయాలంటే, మీరు నమ్మినటువంటి సత్యాన్ని బైబిల్ గతంలో క్రీస్తు సంఘం సత్యమని, క్రీస్తు సంఘంలో మరో సంఘం లేదు అని ఈ పోరాటం చేయాల్సిన అవసరం అంతే. అపొస్తలులు ఏం చేస్తారంటే మనకి ఆ ఎదురు పెద్ద 12 అధ్యాయం బాగా జ్ఞాపకం చేస్తుంటుంది. అపొస్తలులు కానేమో అపొస్తలులు చేసిన కార్యక్రమాలు ఏం చేశారంటే, మనం క్రైస్తవుల కథలను పాట పాడతామే దాంట్లో వచ్చిన భాగాలు ఏమంటే, రంపాలకు కయపడ్డామని, రాళ్ళతో పట్టబడ్డారని, కరుకు గల రంపాలకు కయపడ్డారని పదజాలలు ఉంటాయి. అవన్నీ అక్కడ 12 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. కనుక అలా అటువంటి మహా త్యాగం చేసి ప్రాణత్యాగం చేసి సంపాదించినటువంటి సంపాదనకి మనం ప్రతిఫలం కనుక మనం కూడా అదే క్రమంలో మనం సంపాదించే వాళ్ళమే ఉన్నాం. రక్షించబడిన వారు తప్పకుండా ఆత్మ సంపాదించేటువంటి కాకిలో వారి మీద ఉంది, ఆ భారం ఉంది. కనుక ఆ భారాన్ని మనం కలిగి ఉన్నాం కనుక ప్రభు యొక్క సంఘాన్ని సంపూర్ణ యోగ్యంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి దేవుని యొక్క సేవగా దానిని అనేకులకు సమర్పిస్తే అది అపొస్తలులకు ఏదైతే వరం దొరికిందో, అపొస్తలులకు ఏదైతే ఫలం దొరికిందో, అపొస్తలులు ఎలాగైతే దేవుని చేత ఉద్ధరించబడ్డారో అలాగే మనము కూడా ప్రభు చేత మరి మెప్పు పొందుతామనే విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 2 అధ్యాయం 4 5 చూసినట్టు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. మొదటి కొరింథీ 2 అధ్యాయంలో 4 వచనం మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు ఆ దృష్టాంతములనే వినియోగించి తిని అని జ్ఞాపకం చేశారు. ఏమేమి చెప్పలేదంటే దీంట్లో మీ సువార్తలని ముగిస్తున్నానండి. ఇక్కడ పౌలు ఏమేమి చెప్పలేదంటే సువార్తలని జ్ఞానయుక్తమైన తీయని మాటలు అక్కడ కలపకండి, జ్ఞానయుక్తమైన తీయని విధానంలో వినియోగింపకానికి జ్ఞాపకం చేశాడు. వినియోగించండి, వినియోగించకూడదు. గ్రంథం పట్టుకొని ఈ గ్రంథంలో ఒక మాట తీసుకొని దీనిని మలుచుకుంటూ ఎక్కడికెళ్ళాలి, నా వెనక్కి వెళ్ళాలి అంటే నా వెనక్కి ఏమన్నా నా వస్తుంది, నా పిల్లలు భార్య బిడ్డలు ఉన్నారు. కనుక ఇలాంటి కార్యక్రమాలు అంటే గ్రంథాన్ని ముందు పెట్టుకొని ఈ సమాచారం చెప్పి ఎక్కడికెళ్ళాలంటే వెనక్కి నా యొక్క సమాచారం తీసుకొని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితే ఏం జరుగుతుంది, తీయటి మాటలు ఈ తీయటి మాటలకి ఈ ప్రజలు ఏం చేస్తారు,
అయ్యగారికి అయ్యగారికి సంపద ఇది జరిగేది లోకంలో. కనుక అయ్యగారి సంపద కోరం ఇక్కడ అపస్తులు చేసిన కార్యక్రమాలు లేవండి. గ్రంథంలోని అపస్తులు అటువంటి తీటి కార్యక్రమాలు చేసి మెప్పు పొంది సర్వసంపదలు కలిగినటువంటి పరిస్థితులు గ్రంథాలు కనపట్టలే. కేవలం అది ఏంటి అంటే సువార్త ప్రకటించారు, సువార్తనే అనేకులు పంచిపెట్టారు, ఆత్మను సంపాదించి ఆ దేవునికి అప్పగించినటువంటి క్రమం కనబడుతున్నారు. ఈ క్రమాన్ని మనం పాటించాల్సిన అవసరం మనకి ఎంతగానో కనుక అలాగే మనము కార్యక్రమం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దృశ్యమైతే మరి ఈ విషయాన్ని మనం చాలా బాగుగా ఆలోచన చేసిన అవసరం ఉంటుంది. ఇలాగ మనం దేవుని యొక్క నామాన్ని మయపరచాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ యొక్క ఈ సేవ కార్యక్రమాలని వృద్ధిపరచడానికి మనము దీనికి ధనం కానివ్వండి, ధాన్యం కానివ్వండి, పోగుపెట్టి తీసుకొచ్చి పంచిపెట్టేది కాదు, కానీ కేవలము సత్యమైనటువంటి ఒక శుభవార్త అంటే సంఘ శుభవార్తని ఇతరులకు మనము ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రకటించేటువంటి ఆ పరిస్థితులు మనలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మాట చెప్పేద్దాం. కర్ణాటక గారు చాలా మంది సేవకులను ఓడించారు, మా దేశం చాలా మంది ఓడించారు. కారణం ఏంటంటే ఆయన నేర్చుకున్న లేఖనం అలా ఉన్నాయి. అలాగే మరి మనం కూడా అలా అటువంటి ఉద్రేకత మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు దాన్ని బలపరుస్తాడు. నేను బలహీనంగా ఉన్నటువంటి సందర్భాల్లోనే ఆయా నువ్వు బలహీన పడే పని లేదు, నీకు నా కృప చాలు అని జ్ఞాపకం. చాలు అంటే ఇక మీద నువ్వు సంపూర్ణమైపోయావు, కనుక జీవిస్తేనేమో మేలు దొరుకుతుంది, మరణిస్తే ఆత్మ మేలు దొరుకుతుంది అని జ్ఞాపకం చేశాడు. అంటే భూమి మీద ఉంటే ఎవరి మీద దొరుకుతుంది? భూమి మీద పౌలు గారు అనుకోండి, అంటే అక్కడికే ఆయన కృప సరిపోతుంది, దేవుడి కృప సరిపోతుంది. నీకు ఒకవేళ ఆయన ఉంటే ఎవరి మీద జరిగింది? ఎవరి మీద జరిగింది? సువార్త ప్రకటించాలి. అంటే మీరు చెప్పేది కరెక్ట్ కానీ నేను ఒక మాట ఏం చెప్తానంటే, నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, ఒక బుద్ధిమంతుడు అంటే ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు, కుమారుడు చాలా బుద్ధిమంతుడు అని ఆయన మంచి మంచి కార్యక్రమాలు తండ్రికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆ కుమారుడు మరణిస్తే ఎవరికి నష్టం జరిగింది? తండ్రికి నష్టం. ఆ కుమారుడు బతుకుంటే ఎవరికి లాభం జరిగింది? తండ్రికి లాభం జరిగింది. అందుకని పౌరుల భూమి మీద ఉండేదేమో తండ్రి యొక్క పని జరిగింది. అంటే మీరు చెప్పింది కరెక్టే, కానీ పదాలు వేరు వేరు వచ్చేసింది. కనుక ఆయన భూమి మీద ఉంటేనేమో దేవునికి లాభం జరిగింది, అంటే పని జరుగుతుంటుంది. మరణిస్తేనేమో ఆయనకు సంపూర్ణంగా ఆయన మాత్రమే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించినప్పుడు మనం ఎక్కడ ఆయన వదిలిపెట్టుకోడు, ఆయన మనం బలపరుచుకుంటాడు, ఆయన మన బలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, మన కార్యక్రమాలని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఎటువంటి కీడు గురి కాకుండా మనల్ని సంపూర్ణంగా తన యొక్క సమక్షంలో సంరక్షించుకుంటాడు. జ్ఞాపకం చేస్తుంటాడు. ఈ సమయంలో మాటలు దేవుడు మనందరూ కనుక కామె అందరికీ అందన.